ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి చాలా సంతోషం ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత కలుస్తున్నాం అందరం అందరినీ అందరి ఫేస్లు చూసి చాలా రోజులైంది చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టు కదినప్పుడు ఇది చేస్తా అన్నదానికన్నా చెయ్యాలి ఇది ఒక బాధ్యత అని అనిపించింది సినిమా వినంగానే కథ అనగానే ఎందుకంటే ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు అండ్ అంటే ఒక రైతు అనే దానికి ఒక ఓ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే నాకు సినిమా చేయకముందు నాకు కూడా పెద్ద మనం సిటీలో పుట్టి పెరిగాం మనకు కూడా పెద్ద ఏం తెలియదు నాకు కథ అంటే రైతు అనేది మన జీవితంలో అంటే వాళ్ళు పండిస్తే కానీ మన మనం తినలేము అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ ఏంటి అంటే మనకు పండించే వాళ్ళు తక్కువైపోయారు తినేవాళ్ళు ఎక్కువైపోతున్నాం సో ఈ కాన్సెప్ట్ మీద రాసుకుని మెయిన్ కిషోర్కి నిజంగా హ్యాచ్ ఆఫ్ థ్యాంక్స్ కిషోర్ అంటే ఇంత మంచి కథ రాసుకున్నందుకు అండ్ అలానే మెయిన్ మా ప్రొడ్యూసర్లు అంటే కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు డాన్స్లు ఈ చేయటం చాలా ఈజీ కానీ ఒక మంచి కథని తీసుకుందాం చేద్దాం అని నేను ఎన్నో రోజులు నాకు కుద కదనడానికి కుదరకపోయినా వాళ్ళు లిటరలీ వెయిట్ చేసి నా కోసం కదినిపించి వినంగానే అరే తినకపోతే ఇంత మంచి కాదని నేను మిస్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ ఈరోజు ఈ సినిమా రావడానికి మేము ముఖ్యంగా కిషోర్ ఎంత ముఖ్యమైన పాత్ర ప్రభావిస్తే మెయిన్ గోపి అండ్ రామ్ గారు ఇలాంటి ప్రొడ్యూసర్లు నేను నిజంగా ఎప్పుడు చూడలేదండి అంటే ప్రతి షాట్ ప్రతి సీను కూర్చుని దగ్గరుండి చెక్కి అంటే ఈ సినిమాని నమ్మటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అంటే ఈ సినిమాలో అంటే ఎంత డేరింగ్ ఇది ఉంటే కానీ ఈ సినిమా చేయలేరు అండ్ సో థ్యాంక్ యూ రామ్ గారు అండ్ గోపి గారు ఎందుకంటే ఆడియన్స్కి మనం ఒక మంచి సినిమా ఇవ్వతున్నాం సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమా నేను చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అండ్ చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడిపోతా మాట్లాడతాను అండ్ నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దాని రెస్పాన్స్ లిటరలీ అన్బిలీవబుల్ ఫస్ట్ కాల్ నాకు చరణ్ దగ్గర నుంచి వచ్చింది అరే ఈ సినిమా అసలు ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఫోన్ చేసి ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తా ఏం చేయాలి అంటే ఇది ఒక పాయింట్ ఇంత మంచి పాయింట్ మీరు చెప్తున్నారు అండ్ ఈ కాలం ఐ మీన్ ఈ టైంలో ఇండస్ట్రీలో మన అందరం ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అంటే ఎంత మంచి మాట చెప్పాడు అంటే నా మిత్రుడు థ్యాంక్ యూ చరణ్ ఫర్ బీయింగ్ గ్రేట్ సపోర్ట్ వెంటనే ఆయన ఇమీడియట్గా చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇది మీరు ఎలాగన్నా మేము ఒక టైం మినిట్ వీడియో కట్ చేసి చూపించాం ఆయనకి సో ఆయన ఎయిత్న ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాల్గొనడానికి ఒప్పుకున్నారు అండ్ అలానే వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేయగానే ఆయన కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ కంపల్సరీ సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన నైన్త్ నా హైదరాబాద్లో ఈవెంట్కి ఒప్పుకున్నారు ఎందుకంటే నాకు మోర్ దెన్ పబ్లిసిటీ అంటే అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే ఇన్స్పైర్ అయ్యే యూత్ యూత్ని ఇన్స్పైర్ చేసే లీడర్స్ కావాలి సో అందుకే వాళ్ళిద్దరిని ఎంచుకున్నాం అండ్ థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ చిరంజీవి గారు అండ్ చరణ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ టు నితిన్ నాని అండ్ వరుణ్ తేజ్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ ప్రియాంక షీస్ అ వండర్ఫుల్ కో స్టార్ ఎప్పుడు చెప్తారు నెక్స్ట్ బిగ్ స్టార్ అని సో షీస్ గోన్ టు బీ నెక్స్ట్ బిగ్ స్టార్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ సిట్స్ క్రియేట్ వర్కింగ్ విత్ యూ అండ్ అలానే సాయి మాధవ్ గారి గురించి చెప్పాలంటే మాది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుతో మా ప్రయాణం స్టార్ట్ అయింది సో ఆయనతో పక్కన కూర్చునే ఉన్నప్పుడు ఆయన రాస్తుంటే ఎలా రాస్తున్నారు ఏంటి ఆయన ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకుని పక్కనే మనం వైజాగ్లో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనకి ఆయనతో కథ రాంచు ఆయనతో డైలాగ్స్ రాంచుకోవాలంటే కథలేందే పంపించలేము మనసు ఒప్పదు సో ఈ కథ ఫస్ట్ థింగ్ మాకు వచ్చిన మైండ్లో సాయి మాధవ్ గారు రాస్తేనే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాం అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ డైలాగ్స్ మనకి మళ్ళీ మళ్ళీలో ఎలా అయితే డైలాగ్స్ పెద్ద ట్రెండింగ్ అయినాయో శ్రీకారంలో కూడా అలానే బాగా అవుతుంది అండ్ థ్యాంక్స్ టు యువరాజ్ చాలా మేనేజ్ చేసి బాగా చూపించాడు మా అందరినీ అండ్ థ్యాంక్స్ టు షోభి మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్ అలానే టెక్నీషియన్స్ అందరికీ రావు రమేష్ గారికి సాయి కుమార్ గారికి అలానే మిక్కీ చే నాకు భవతికి ఎంత మంచి సాంగ్స్ ఇచ్చాడో మళ్ళీ శ్రీకారానికి అంతకంటే బాగా మంచి సాంగ్స్ ఇచ్చాడు అండ్ సో అన్నీ చూస్తే అంటే ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ మీడియా మిత్రులు మీరు కూడా చూసి ఐ వెయిటింగ్ మీరు ఎప్పుడు షో వేస్తున్నారు వాళ్ళకి ఉంటే నేను వచ్చి మీ అందరు ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర రెండు సినిమాలకి తిట్టారు సో ఓల్డ్ దగ్గర దా పెట్టుకుని మంచి సినిమాలు చేద్దామని ట్రై చేస్తున్నా సో ఐ విల్ టేక్ కేర్ ఒపీనియన్ అగైన్ అండ్ ట్రై టు డ గుడ్ ఫిల్మ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్